ఓట్కా గురించి ఆసక్తికరమైన విషయాలు. పురాణాల ప్రకారం ఓట్కా చరిత్ర క్రీస్తు శకం 988లో ప్రారంభమవుతుంది. ఆధునిక ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న కీవియో రాజు ఉక్రెయినియన్లు తమ అన్యమత విశ్వాసాలను విడిచిపెట్టి అత్యంత అభివృద్ధి చెందిన దక్షిణ దేశాలలో ప్రబలిన ఏకదైవత్వాన్ని అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైనదని నిర్ణయించుకున్నారు. వీరిలో యూదు రబీలు మొదటివారు. మరియు వారి అభిప్రాయాలను విన్న తరువాత జుడాయిజం యొక్క అనుచరులకు పెద్దగా శక్తి లేదని గమనించినప్పుడు అతను వారిని తిరస్కరించాడు. అతని తరువాత ముస్లిం ముల్లాలు ఉన్నారు. వీరిలో సంస్కృతి, రాజకీయాలు మరియు సైన్యం పట్ల ఉత్సాహం ఉండేది. కానీ ఇస్లాం మద్యపానాన్ని నిషేధించినట్లు విన్నప్పుడు అతను నిరాశ చెందాడు మరియు వారిని బహిష్కరించాడు. చివరకు క్రైస్తవ పూజారులు ఉద్భవించారు. వారు యువరాజుకు మంచి క్రైస్తవులు మాత్రమే మద్యం తాగడానికి అనుమతించబడ్డారని, కానీ సమాజం వంటి ఆర్డినెన్స్ల అమలుకు వైన్ అవసరమని తెలియజేశారు. కీవి యొక్క ఈ పాలకుడు చాలు తన ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చమని ఆదేశించాడు. ఓట్కాలోని రకాలు. ఓట్కా తటస్థ పానీయం కాబట్టి దీనిని ఇతర రుచులతో సులభంగా కలపవచ్చు లేదా ఇతర మద్యపానీయాలకు బూస్టర్గా ఉపయోగించవచ్చు. స్పానిష్ వైన్ తయారీదారులు ప్రత్యేకంగా రష్యన్ పానీయంను ప్రశంసించారు. వారు తమ వైన్ను మెరుగుపరచడానికి ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రయోజనం కోసం చౌకైన మద్యం ఉన్నందున ఈ అభ్యాసం అదృశ్యమవుతుంది. వాస్తవానికి రుచిగల వాట్కాలు అత్యంత ఆదిమ రూపాల అభిరుచులను సంగ్రహించడానికి సృష్టించబడ్డాయి. కానీ తరువాత అవి అత్యంత అనుభవజ్ఞులైన నిర్మాతల ట్రేడ్ మార్కుగా మారాయి. వారు రష్యా మరియు పోలాండ్లో బాగా ప్రాచుర్యం పొందారు. అత్యంత సాధారణ మిశ్రమాల్లో కొన్ని కుబన్, ఎండిన నిమ్మ మరియు నారింజ అభిరుచితో తయారు చేస్తారు. నిమ్మ మరియు చక్కెరతో తయారు చేస్తారు. వేటాడే ఓట్కా అని పిలువబడేది. ఇందులో అల్లం, లవంగాలు, నిమ్మకాయ అభిరుచి, సోంపు మరియు ఇతర మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. వీటిని చక్కెర మరియు వైట్ వైన్స్తో కలుపుతారు. మిరియాలు కారంగా మొత్తం విత్తనాలు మరియు మిరపకాయలతో తయారు చేస్తారు. ముసలావిడ పాత శైలి వాట్కా చెట్టు ఆకుల నుంచి బ్రాందీ, వైన్లు మరియు ఎండిన పండ్ల వరకు జత చేయవచ్చు. కొన్ని బ్రాండ్లు ఓక్ బ్యారెల్స్లో పాతవి. జుబ్రోకా, ఈ వోట్కాలో సుగంధ మూలికలు ఉన్నాయి. ఇవి ఉత్తర ఐరోపాలోని అరుదైన బైసన్కు ఆహారంగా ఇస్తాయి. ఇవి కాకుండా అనేక ఇతర రుచులు ఉన్నాయి. వాటిలో నారింజ మరియు గూస్బెర్రీ వాసనలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఒక లీటర్ ఓట్కా బరువు 953 గ్రాములకు సమానం. ఓట్కా బాటిల్లో 1175 కిలో క్యాలరీలు ఉన్నాయి. 100 గ్రాముల ఓట్కాలో 235 కిలో క్యాలరీలతో సమానం. ఓట్కాను క్రమం తప్పకుండా తీసుకోవడం మద్యానికి బానిసలయ్యే వేగవంతమైన మార్గం. ఇతర మద్యపానీయాలు మరింత బలమైనవి కూడా ఈ పనిని మరింత నెమ్మదిగా చేస్తాయి. ఓట్కా ఎంత శుద్ధి చేయబడిందో అంత విషపూరితం. కొన్ని విషయాల్లో ఓట్కా కాగ్నక్ మరియు విస్కీ కంటే విషపూరితమైనది. 50 గ్రాములు ఓట్కా తీసుకున్న 30 నిమిషాల తరువాత మానసిక కార్యకలాపాలను పదును పెడుతుంది. అయితే ఇది కదలికల యొక్క ప్రతిచర్య మరియు ఖచ్చితత్వాన్ని మందగిస్తుంది. ఓట్కా యొక్క ప్రాణాంతక మోతాదు ప్రతి వ్యక్తికి సాయంత్రం 1.5 లీటర్లు లేదా ఒక సమయంలో 0.5 లీటర్లు. ఓట్కా యొక్క మొట్టమొదటి నమూనా పర్షియన్ రసాయన శాస్త్రవేత్త మరియు వైద్యుడు ఆర్ రాజీ చేత సృష్టించబడింది. జూన్ 8, 1751 నాటి ఎలిజబెత్ I యొక్క డిగ్రీలో ఓట్కా అనే పదాన్ని అధికారికంగా పొందుపరిచారు. దీనికి ముందు పానీయాన్ని బ్రెడ్ వైన్, సెమీ ఆల్కహాల్, మూన్ షైన్ మొదలైనవిగా పిలిచేవారు. ఓట్కా కోసం ప్రమాణం 1894 నుండి 1896లో ప్రవేశపెట్టబడింది. బ్రాండెడ్ ఓట్కా బాటిల్లో 1894లో పేటెంట్ పొందింది. ఓట్కాను ప్రపంచవ్యాప్తంగా ఎలైట్ డ్రింక్గా పరిగణించారు. 1885 వరకు ఒక పబ్లో తీసుకువెళ్ళడానికి కొనుగోలు చేయగల ఓట్కా యొక్క కనీస భాగం ఒక బకెట్, అనగా 12.3 లీటర్లు. ఓట్కా యొక్క అత్యంత విలువైన నాణ్యత దాని రుచి లేకపోవడం.
ఆదర్శవంతంగా నాణ్యమైన వోడ్కాను ఫ్యూసెల్ రుచి వద్ద కోపంగా లేకుండా నీటిలాగా తాగవచ్చు. ఫ్రెంచ్ భాషలో ఈ పానీయాన్ని సూచించడానికి రెండు పదాలు ఉపయోగపడతాయి, వోడ్కా మరియు వోడ్కా. మునుపటిది రష్యన్ వోడ్కా కోసం ఉపయోగించబడింది మరియు రెండవది పోలిష్ కోసం ఉపయోగించబడుతుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైవ్ రీల్ ఫ్యాక్ట్స్.